మంచు ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చే మొదటి వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు చాలా చిన్న వయసు నుండి కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన సినీ జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి. అయితే ఈ మధ్య తను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాను అనటం మనం విన్నాము. ఒకప్పుడు మోహన్ బాబు గారికి రాజకీయంలో మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాలను వదిలేశారు మోహన్ బాబు గారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయంలోకి రావాలి అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ రాజకీయంలోకి రావడానికి కారణాలు మాత్రం తెలియట్లేదు. సినిమా వ్యక్తి రాజకీయంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతనెవరో కాదు, నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత చిరంజీవి గారు కొత్త పార్టీ పెట్టినప్పటికీ దానిని కాంగ్రెస్లో విలీనం చేయడం కూడా మనం చూసే ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొత్త పార్టీ జనసేనతో మన ముందుకొచ్చారు. మరి మోహన్ బాబు గారు రాజకీయంలోకి వస్తే అతను ఏ పార్టీలోకి వెళ్తారో తెలియట్లేదు. నలుగురు చెప్పుకునే దానిని బట్టి ఒకవేళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళితే జనసేనకు, తెలుగుదేశంకు, కాంగ్రెస్కు పోటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంలో పోటీ లేకుండా ఉండదు కాబట్టి. ఇదంతా చూస్తూ ఉంటే సినిమా వాళ్ళు మాకు మేమే పోటీ అంటూ రాజకీయంలోకి వస్తున్నట్లుగా అనిపిస్తుందండి ప్రజల్లో. ఇక అసలు విషయంలోకి వెళితే, మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి మోహన్ బాబు గారు ఇప్పుడు మళ్ళీ రాజకీయంలోకి వెళ్ళటం తనకు ఇష్టం లేదు అన్నట్లుగా మాట్లాడారని, మరియు వాళ్ళ సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా తన తండ్రి కాదని, మోహన్ బాబు గారు చాలా జాగ్రత్తగా సినిమా స్టోరీని సెలెక్ట్ చేస్తారని, కేవలం డైరెక్టర్స్ వల్ల మాత్రమే వాళ్ళకి ఫ్లాప్స్ వస్తున్నాయని చెప్పుకున్నట్టుగా పలు ప్రైవేట్ వెబ్సైట్స్ వాళ్ళు చెప్పుకొస్తున్నారండి. ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.